ఇచ్చుకో ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. మిచాంగ్ తుఫాను తీవ్ర తుఫానుగా మాత్రమే ఇది తీరం దాటే అవకాశం ఉంది బాపట్ల సమీపంలో అంటూ వాతావరణ శాఖ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అంచనా వేస్తున్నారు. అయితే ఈ తుఫాను మాత్రం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మొదటి నుంచి వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ఏపీ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడి పునరావాస కేంద్రాలు కావచ్చు, హెల్ప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు దీని తీరం దాటే అవకాశం ఏ విధంగా ఉంటుంది, దాని కదలికలపైన వాతావరణ శాఖ స్పెషల్ ఫోకస్ అయితే పెట్టింది. సో తీరానికి సమీపిస్తున్న కొద్దీ దాని అలర్ట్నెస్ కూడా పెంచుతోంది వాతావరణ శాఖ. దీని ప్రభావం ఇంకెంత ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రజెంట్ మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద గారు ఉన్నారు. ఇది తీరం దాటడానికి ఇంకా ఎంత సమయం పడుతోంది, తీరం దాటే టైంలో విండ్స్ వేగం ఎలా ఉండబోతోంది, ఎన్ని కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను దూసుకొస్తోంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. మేడం, ప్రస్తుతానుకున్న అప్డేట్ ప్రస్తుతం ఇది ఇంకా నెల్లూరుకి ప్యారలల్గా వెళ్తుంది. ఇంకా కమింగ్ అవర్స్లో ఇంకా ముందుకి ఈ తీరం వెంబడి కూడా ముందుకు కొనసాగే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ రేపటికి ఇది తీవ్ర తుఫానుగా ఈ బాపట్లకి దగ్గరలో తీరం దాటడానికి అవకాశం ఉంది. తీరం దాటేటప్పుడు కూడాను మనకి విండ్స్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు గరిష్టంగా 80-90 గస్టింగ్ 110 వరకు కూడాను ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. సీ రఫ్ నుంచి హై వరకు కూడా ఉన్నాయి. సో ఈ యొక్క ప్రభావం అంతా కూడా రేపు క్రాస్ అయ్యేటప్పుడు కూడా ఇప్పటికే చెన్నై అలాగే మన నెల్లూరు ఈ ప్రాంతం తిరుపతి ఈ ప్రాంతం అంతా కూడాను చాలా జలమయమైనటువంటి పరిస్థితి నెలకొంది. సో మరింత ఇది ఇంకా స్లోగా మూవ్ అవుతుంది ప్రస్తుతం. సో ఇది మూవ్ అయ్యేటప్పటికల్లా ఇంకా ఎక్కువ వర్షపాతం నిచ్చుకుంటూ వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎస్ మ్యామ్, అంటే ఇది తీరం దాటే సమయంలో పూర్తిగా సీ పైనే ఉంటుందా దాని డైరెక్షన్, లేకపోతే ఇట్లా ల్యాండ్ పైన కూడా ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది? అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే హాఫ్ ద పార్ట్ అంతా కూడా ల్యాండ్ మీద ఉంది, హాఫ్ ద పార్ట్ ఏమో సీలో ఉంది. సో మొత్తం మీద సెంటర్ అనేది ఇక్కడి నుంచే కొనసాగుతుంది కనుక ఇంకా మరింత సేపు ఇది దాని యొక్క ఇంటెన్సిటీని మెయింటైన్ చేస్తూ ముందుకు కదిలే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో ఇది పైకి వెళ్ళే కొద్దీ కూడాను రైన్ఫాల్ బ్యాండ్స్ అన్నీ కూడాను దాని ప్రకారం ఆయా ప్రాంతాల మీద ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతాలన్నీ కూడాను క్లౌడీగా ఉండి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఇది పైకి వచ్చే కొద్దీ కూడాను ఈ ప్రాంతాల్లో వర్షపాతం కూడా అదేవిధంగా క్రమంగా పెరిగే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత కూడా ఈ విండ్స్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, లేకపోతే రెయిన్ఫాల్ ఉండొచ్చు? తీరం దాటిన తర్వాత ఇది ఇంకా వీకెనింగ్ స్టేజెస్ వచ్చేస్తాయి. అంటే సివియారిటీ అనేది సైక్లోన్ గాను తర్వాత తీవ్ర వాయుగుండము తర్వాత వాయుగుండంగా బలహీనం అవుతూ ఉంటుంది. కొన్ని కొన్ని గంటల్లోనే ఇది త్వరగా వీకెన్ కూడా అయిపోతుంది. అయితే వీకెన్ అయ్యేటప్పుడు కూడాను యాంపుల్ అమౌంట్ ఆఫ్ మనకి క్లౌడ్ బ్యాండ్ అనేది ఉంటుంది కనుక సో మనకి రెయిన్ఫాల్ ఇంకా కొనసాగుతుంది. ఎక్కడైతే ఇక్కడ ఇది క్రాస్ అవి దాని డైరెక్షన్ మార్చుకుంటుందో ఆ ప్రాంతాల మీద దాని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా మనం చూడొచ్చు. మేడం, నిన్నటి నుంచి మీరు ఇస్తున్న అప్డేట్ ప్రకారం కూడా తీరం దాటే ప్రాంతం ఎక్కడైతే ఉందో దాని పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు చూస్తున్నాం ఉదయం నుంచి ఏకధాటిగా. సో ఇంకా రాత్రి, ఈ రాత్రికి ఎలా గడుస్తుంది అని కూడా ప్రజలు బిక్కుబిక్కుమంటా ఉన్నారు. సో ఇంకా ఇది మూమెంట్ ముందుకు వెళ్తున్న కొలది ఇంకొంత రెయిన్ఫాల్ అనేది పెరిగే అవకాశం ఉందంటారా? ఎస్, ఖచ్చితంగా ఈ యొక్క రెయిన్ఫాల్ పెరుగుతుంది. ఇప్పటికే అతి భారీ వర్షాలు 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం కూడా నమోదవడానికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి. సో మన ఉత్తరాంధ్రకి సంబంధించి రెయిన్ఫాల్ ఎట్లా ఉండబోతుంది? మన ఉత్తరాంధ్రకి అంటే క్రాస్ అయిన తర్వాత మళ్ళా మన వైపు తిరుగుతుంది కాబట్టి సో దీని డైరెక్షన్ ఇటువైపు మూవ్ అవుతుంది కాబట్టి సో క్లౌడ్ ఏరియా అంతా కూడా మన ల్యాండ్ మీద కేంద్రీకృతం అవుతుంది. సో అందువల్ల మనకి భారీ వర్షాలు కూడా ఉంటాయి. ఈ చివరి పార్ట్ అంటే మనకి వెల్ మార్కుల్ లో ప్రెషర్ ఏరియా అనేది ఈ ప్రాంతంలో చూపిస్తుంది. సో డెఫినెట్గా ఈ యొక్క ప్రాంతం ఎక్కడైతే చూపిస్తుందో అక్కడ కూడా దాని చుట్టుప్రక్కల అంతా కూడాను మంచి వర్షము అయితే మనకి రికార్డ్ అవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది ఈ రెయిన్ఫాల్ వల్ల. వరదల్లో కొట్టుకుపోతున్నాయి ఆస్తులు, అంటే ప్రజల ఆస్తులు, కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఏమాత్రం ఇది వీక్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే దాన్ని వేగం అంతే స్థాయిలో వెళ్తుంది అనుకోవచ్చు? అంటే దీనిని ఎవ్రీ టైం మానిటర్ చేస్తున్నా ఎలా ముందుకు వెళ్తుంది అనేది ప్రతి బులెటిన్లోనూ కూడా దాని స్పీడ్ అంతా కూడా మెన్షన్ చేస్తున్నాం. సో
సో వీఆర్ క్లోజ్లీ మానిటరింగ్. అయితే ఇది ఇంత స్లోగా వెళ్ళకపోతే ఎక్కువ వర్షపాతం అనేది ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో అదే ఫాస్ట్గా వెళ్ళినట్లయితే సో డిపెండ్స్ అన్నమాట. సో ఏమైనప్పటికీ ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కండిషన్స్ని బట్టి అయితే ఇది ఈ విధంగానే ఫాలో అవుతుందని ముందు నుంచి చెప్పిన విధంగానే మనకి ఇది ఈ డైరెక్షన్ ఫాలో అవ్వాలంటే పైన కూడా కొన్ని విండ్స్ దీనికి సపోర్ట్ చేస్తాయి, అవన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అందుచేతనే ఇది ఈ డైరెక్షన్నే ఫాలో అవుతుంది. సో ఇక్కడ కూడా సీ సర్ఫేస్ టెంపరేచర్స్ కూడాను అనుకూలంగా ఉన్నాయి, అంటే దాని ఇంటెన్సిటీ తగ్గేటట్టు కాకుండా సో మెయింటైన్ చేసేటట్టే ఈ యొక్క టెంపరేచర్స్ కూడా ఉన్నాయి. సో అందువల్ల ఇదే ఒకవేళ ట్రాక్ కనుక ఫాలో అయినట్లయితే సో మనకి ఎక్కువ విండ్ అలాగే రెయిన్ఫాల్ ప్రభావం అనేది ఈ సౌత్ కోస్ట్లో ఉన్నటువంటి జిల్లాల మీద రాత్రంతా ఉండే అవకాశం ఉంది. ఈవెన్ నార్త్లో ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి, డ్రిజిల్ నుంచి మోస్తరు నుంచి భారీ వరకు కూడా కొన్ని ప్రాంతాలు ఇప్పటికే నమోదైనవి. సో ఇది కొనసాగుతూ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరుగుతూ ఉంది. మిచాంగ్ తుఫాన్ యొక్క ప్రభావం అతిగానే ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇది మరింత బలపడుతూ తీవ్ర తుఫానుగా మాత్రమే ఇది బాపట్ల సమీపంలో తీరం దాటుతుంది కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటి వరకు వాతావరణ శాఖ ఇస్తున్న అప్డేట్ మేరకు మనం చూడొచ్చు చెన్నై, తిరుపతి, ఈ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మాత్రం కొండపోత వర్షాలు ఏకధాటిగా చూస్తున్నాం. అదే తీరం దాటే సమయం సమీపిస్తున్న కొద్దీ కూడా ఈ రెయిన్ఫాల్ తీవ్రత అనేది మరింత పెరుగుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే వివిధ శాఖలను కూడా మేము సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని కూడా చెప్తున్నారు వెదర్ డైరెక్టర్ సునంద. కెమెరా పర్సన్ ఇమ్రాన్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్.